ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అసాధారణ దూకుడుని కనబరుస్తోంది. ముఖ్యంగా ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు బౌలింగ్ చూస్తే మిగిలిన జట్లకు వెన్నులో వణుకు పుడుతోంది. రెండేళ్ల క్రితం హైదరాబాద్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తూ స్టార్గా మారిన నటరాజన్ కు సపోర్టుగా బరిలోకి దిగిన జమ్మూ కాశ్మీర్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కళ్ళు చెదిరే ప్రదర్శనతో జట్టుకు అద్వితీయ విజయాలను సాధించి పెడుతున్నాడు. దీంతో ఇప్పుడు హైదరాబాద్ జట్టు ప్రస్తావన రాగానే ఉమ్రాన్ మాలిక్ గురించి చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా ఉమ్రాన్ మాలిక్ భవిష్యత్తులో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని పలువురు క్రికెట్ విశ్లేషకులు జోస్యం కూడా చెబుతున్నారు. ఇదిలా ఉండగా 2011 ప్రపంచ కప్ గెలిచిన భారత్ జట్టు సభ్యుడైన మునాఫ్ పటేల్ ఉమ్రాన్ మాలిక్ విషయంలో ఎక్కువ సంబరపడొద్దని, క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని హితవు పలికాడు. మునాఫ్ పటేల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత్ జట్టు తరపున 150 కిలోమీటర్ల పైచిలుకు వేగంతో బౌలింగ్ చేసిన బౌలర్ ఇంతవరకు ఎవ్వరూ లేరు. ఉమ్రాన్ మాలిక్ ను చూస్తే చాలా గర్వంగా ఉంది. అతడిని చూస్తే నన్ను నేనే చూసుకున్నట్లు ఉంది. అతడి బౌలింగ్ లో వేగంతో పాటు ఖచ్చితత్వం నాకు ఎంతో నచ్చింది. కానీ భారత జాతీయ జట్టు సెలెక్టర్లు దేశవాళీ క్రికెట్ పేరు చెప్పి కాలయాపన చేయకుండా అతన్ని వెంటనే జాతీయ జట్టులోకి ఎంపిక చేయాలి. ఇప్పటినుంచే జట్టుతో ప్రయాణిస్తే అతడికి పరిస్థితులు అర్థమవుతాయి. అలానే అతడితో విరామం లేకుండా బౌలింగ్ చేయించకుండా జాగ్రత్త పడాలి. అతడికి తగిన విశ్రాంతి ఇస్తూ అతడి ప్రతిభను జాగ్రత్తగా వాడుకోవాలి, లేదంటే ఫిట్నెస్ దెబ్బతింటుంది, గాయాల బారిన పడతాడు. ఉమ్రాన్ కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలి, అలాగే ఎందులో అవకాశం ఇవ్వాలో కూడా ప్రణాళికాబద్ధంగా నిర్ణయించాలి. ఇలాంటి మట్టిలోని మాణిక్యాలను మరిన్ని వెలికి తీస్తున్నందున ఐపీఎల్ కు వేల కృతజ్ఞతలు అని అన్నాడు.